అమరావతిలో కలకలం రేపిన జ్యోతి హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యం బయటపడింది. పోస్ట్ మార్టం సమయంలో జ్యోతి ఒంటిపై ఉన్న దుస్తులను పోలీసులు సేకరించలేదు. ఇన్వెస్టిగేషన్లో దుస్తులు కూడా కీలకమైన కావడంతో సమాధి తవ్వి జ్యోతి దుస్తులను సేకరించడంపై ఆమె బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో ఎంఆర్ఓ ఉన్నత అధికారుల సమక్షంలో జ్యోతి మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేయనున్నారు. సమాధి తవ్వి రీపోస్ట్ మార్టం చేయడంపై ఉన్నత అధికారులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఐ బాబురావును ఇప్పటికే విఆర్కు పంపించగా సిఐ బాలాజీపై వేటుకు రంగం సిద్ధమైంది. హత్య తర్వాత జ్యోతి సెల్ఫోన్ను దుండగులు తీసుకువెళ్లారని ప్రియుడు శ్రీనివాస్ పోలీసులకు వెల్లడించాడు. జ్యోతి మర్డర్ కేసులో ప్రియుడు శ్రీనివాస్తో పాటు మరికొందరిని విచారిస్తున్నట్లు అడిషనల్ ఎస్పీ వెల్లడించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, ఇప్పటికే కొన్ని సీసీటీవీ దృశ్యాల ద్వారా కీలక ఆధారాలు సేకరించామని తెలిపారు. జిల్లా జడ్జి సమక్షంలో పోస్ట్ మార్టం చేయాలి. నాకు మెయిన్ గా రెండోసారి ఎందుకు తీయాలండి? అంటే నేను మీకు సహకరించినా కూడా మీరు నన్ను నిందితుడిని చేస్తున్నారు. సరైన సమాచారం మీ దగ్గర లేదు, సరైన సమాచారం మీ దగ్గర లేదు. మీ దగ్గర లేకపోగా నన్ను నిందితుడిని చేస్తున్నారు. నేనేమన్నా చంపేస్తుంటే, నేను అమ్మాయిని చంపేస్తుంటే అబ్బాయిని ఎందుకు వదిలిపెడతాను చిన్న దెబ్బతో? చిన్న లాజిక్ అండి. నేనే చంపేశాను అనుకున్నారు, నేను అబ్బాయిని ఎందుకు వదిలిపెడతాను? నేను మహానాడు వారు నా దగ్గర వాళ్ళు మహానాడు వారి పేర్లు చెప్పానని చెప్పేసి ఎస్పీ గారు మాట్లాడారంట. నేను మహానాడు కానీ నా దగ్గర వాళ్ళు కానీ చేశారని నేను చెప్పలా. నేను ఎవరికి అబద్ధం, నేను ఇందులో అబద్ధం చెప్పాల్సిన పని లేదు. నేను చుంచు సీను మీద వారి బంధువులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీరు కొంతమంది ఎందుకు తీసుకున్నారు? వారి బంధువులు ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు? చుంచు సీను సంబంధించిన వారిని ఫిర్యాదులో నేను చుంచు సీను కానీ వారి తరఫున కానీ ఎవరన్నా వచ్చి ఉంటారు సార్, నాకు అనుమానంగా ఉంది అని అన్నాను. మీరు ఆ చిన్న విషయాన్ని, మీరు నాకు సంబంధించిన బంధువులను ఒక ఐదుగురిని, ఒక ఆరుగురిని మాత్రమే మీరు తీసుకున్నారు. సక్రమమైన దర్యాప్తు మీరు చేయలేదు. బట్టలకి మీరు మణిపాల్ దగ్గరకు వచ్చారు. బట్టలు మళ్ళీ గోప్యంగా ఏమండి, మీరు ఎందుకు రాలేదు? కానిస్టేబుల్ గారు ఒకడైనా ఉండాలి కదా బట్టలు తీసేటప్పుడు అని అంటే మేము రాము సైలెంట్గా. నువ్వు తీసుకొచ్చేయమంటే అని అన్నారు. నేను ఆ బట్టలు తీసుకొని, నేను చచ్చిపోయింది మా చెల్లి, నా పుట్టినరోజు చచ్చిపోయిందండి. ఇది నాకు చేదనుభవం. నా పుట్టినరోజు రోజునే ఫస్ట్ విచ్చేసేది ఆ అమ్మాయే. చచ్చిపోతే ఆ బట్టలు తీసుకొని నేను, నాకు పోలీసు వారి మీద ఎటువంటి పగలేదు, మీరు చేశారు కాబట్టి నేను చెప్తున్నాను. ఆ బట్టలు తీసుకొచ్చి నేను మణిపాల్ హాస్పిటల్ దగ్గర పోలీస్ జీపులో, ఆయన వచ్చాడు డ్రైవర్ గారు, నాకు ఆయన గుర్తే, నేను అది తీసేచ్చాను. అవసరమైతే ఒకవేళ ప్రభాకర్ చేశాడు వాళ్ళు ఏమన్నా నేను మీరంటే అక్కడ చూసి సీసీ ఫుటేజ్లు ఉంటాయి హాస్పిటల్ సంబంధించి చూసుకోమనండి. మీరు పోలీస్ టీమ్స్ ద్వారాగా మర్డర్ జరిగితే డాక్స్ వాళ్ళు లేదు ఏం లేదు. ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఫోన్ అడిగానండి, అమ్మాయికి సంబంధించిన ఫోన్ అడిగితే ఫోన్ మేము ఎత్తుకోవాల్సి వచ్చిందండి. ఫోన్ మాకు సంబంధించినటువంటి ఆరుగురు మా బంధువులు ఎత్తుకోవాల్సి వచ్చిందండి. మీరు దేనికి బాగలేదు, చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు కుర్రాడు అన్నారు. కుర్రాడు బ్రహ్మాండంగా ఉన్నాడు, ఇన్వెస్టిగేషన్ కుర్రాడు బ్రహ్మాండంగానే ఉన్నాడు పడుతుందండి. నాకు ఈ విషయం నేను మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది ఏమనగా, జిల్లా జడ్జి ద్వారాగా పోస్ట్ మార్టం ఆయన సమక్షంలో జరగాలి. సమోటోగా ఈ కేసు న్యాయపరంగా జడ్జి గారు తీసుకోవాలని, నాకు న్యాయం చేయాలి, న్యాయం చేస్తే చాలు.